దేవునిచే ప్రేమింపబడి క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్న మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. అప్పుడే దేవుడు మనయందు నిలిచి ఉంటాడు, మరియు ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమవుతుంది. మనము ప్రేమయందు నిలిచి ఉంటేనే, అనగా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకొను మనము సహోదరులను మరియు శత్రువులను సైతం ప్రేమిస్తేనే దేవుని యందు నిలిచి ఉన్నట్లు అర్థం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినేడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు అని బైబిల్ చెప్తోంది. సహోదర ప్రేమ మరియు సహోదరుల ఐక్యత లోపించుట వలన ఏర్పరచబడిన వారిలో సైతం కొందరు తప్పిపోవుటకు కారణమగుచున్నది. అందును బట్టి క్రైస్తవులలో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్న అతి సున్నితమైన అంశమును గూర్చి ఒక డాక్యుమెంటరీ రూపంలో మీ ముందుకు తెస్తున్నాము. ప్రతి విశ్వాసి ఈ మా చిన్ని ప్రయత్నం వలన తమ జీవితములను మార్చుకొని దేవునికి మహిమకరముగా బ్రతకాలని ఆశిస్తున్నాము. క్రీస్తును ఎరిగానని చెప్పుకుంటున్న ఓ క్రైస్తవ విశ్వాసి, గర్వము, అసూయ, పోటీతత్వం, స్వార్థం, కక్ష, పగ, అహం, కపటం నీకు తగునా? హృదయమందు కీడు చేయ తలంచుచు సహోదరుని శ్రమానుభవ దినమును చూచి నీవు ఆనందం పొందతగునా? నీ కంటిలో దూలమునుంచుకొని నీ సహోదరుని కంటిలోనున్న నలుసును గూర్చి నీవు మాటలాడుట ఎలా? సహింపనలవి కాని మత్సరము వివాదము కలిగి కపటముతో చీకటిలో నడుచుట ఎలా? నీ మొదటి స్థితిని మరిచి మనుష్యుల ఘనతను కోరుచు నీ తోటి సహోదరుని తృణీకరింపనేలా? శత్రువును ప్రేమించు, హింసించు వారి కొరకు ప్రార్థించు, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు అను ఖచ్చితమైన క్రీస్తు మాటలను నీవు సాధన చేయవా? సమాధాన పడుటకు త్వరపడు, నిందను మోపుటకు నిదానించు, ఒకనినొకడు సహించుచు, ఒకనినొకడు క్షమించుచు, ప్రభువు నిన్ను క్షమించినలాగున నీవును క్షమించుచు, అన్నిటినీ పరీక్షించుచు, మేలైనది చేయుచు, సత్యము వైపు నిలబడమని చెప్పిన లేఖనములను నీవెరుగవా? నీవు వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడివా, లేక అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడు దైవనామ దోషకుడువా? శత్రువునే ప్రేమించవలసిన నీవు నీ సహోదరుని ద్వేషించదవా? క్రీస్తుకు విరోధి కానివాడు క్రీస్తు పక్షమున ఉన్నవాడు కాడా? దోషణ మాటలు, కొండెములు నీ ఆత్మీయ జీవితంలో లోపాలు కాదా? సహోదరుని ద్వేషించి ఇకను వెలుగులో ఉన్నాననుకోవడం నీ భ్రమ కాదా? సోదరా, ఏకభావము, ఏకమనస్సు, ఏకతాత్పర్యము కొరకు ప్రయాస పడవా? ఆశీర్వచనముతో పాటు శాపవచనమును ఎలా పలుకగలుగుతున్నావు? నిజముగా దేవుని సంబంధివైతే సహోదరుని ద్వేషించే నరహంతకుడిగా ఎలా కాగలుగుతున్నావు? అందరినీ సన్మానించాల్సిన నీవే సహోదరుని పడగొట్టెదవా? సుఖదుఖములయందు పాలు పంచుకోవలసిన నీవే సహోదరుని బాధ పెట్టెదవా? కపట హృదయముతో మరణమందు నిలిచెదవా? అసలు సహోదరుని కొరకు వలలు ఒగ్గుతున్న నీలో దేవుని ప్రేమ ఉందా? సహోదరుని కొరకు వలలు ఒగ్గుతున్న నీలో దేవుని ప్రేమ నిలుస్తుందా? ఏర్పరచబడిన వారు సైతం సాతానుచే మోసగింపబడుచున్నారని ఎరిగి కూడా సహోదరునితో వ్యాజ్యమాడి అపవాదికి అవకాశమివ్వడం నీకు అవసరమా? సమాధానమనే బంధముచే ప్రేమతో నీ సహోదరుని సహించుట మంచిది కాదా?
సహోదరుని నిరాకరించి దోషిగా దేవుని న్యాయపీఠం మీదట నిలబడటం నీకు అవమానం కాదా? నీకు తెలుసా, నిన్ను నీవు హెచ్చించుకున్నావంటే ప్రేమను విడిచిపెట్టావని అర్థం. అసూయపడుతున్నావంటే నీవింకా ప్రేమ తలుపులను తెరవలేదని అర్థం. పోటీ పడుతున్నావంటే పోరాడునది సాతానుతో అని మరచిపోయావని అర్థం. ప్రక్కవాడిని ఎలా గోలా పడగొట్టాలనుకుంటున్నావంటే నీలోని క్రోధము క్రియారూపం దాల్చిందని అర్థం. నిన్ను వలే నీ సహోదరుని ప్రేమింపకున్నావంటే సహోదరుల మీద నేరము మోపువాడవైన దయ్యపు బిడ్డగా మారిపోయావని అర్థం. సహోదరుని ప్రేమించాలంటే మొదట నీ అహమును జయించాల్సిందే. కుయుక్తిని పక్కన పెట్టి నీ స్వార్థమునకు స్వస్తి పలకాల్సిందే. పరుని మీద మరియు శత్రువు మీద ప్రేమ చూపాలంటే తడబడకుండా క్రీస్తు అడుగు జాడలలో నడిచి తీరాల్సిందే. 70 ఏళ్ల మారుల మటుకు క్షమించవలసిందే. ఎందుకంటే ప్రయాస పడనిదే ఎవరి మీద ప్రేమ పుట్టదు. తండ్రి ప్రక్కన ఆసీనుడైన క్రీస్తు తనతో కూడా తన సింహాసనమునందు మిమ్మును కూర్చుండనిచ్చదననే తన వాగ్దానములో నీకు రవ్వంతైనా అసూయ కనిపిస్తోందా? నిన్ను రక్షించాలని తన్ను తాను తగ్గించుకుని సిలువలో మరణించిన ఆయన ప్రేమలో స్వార్థం ఎక్కడైనా ఉందా? నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయుదురు అన్న క్రీస్తు మాటలో నీకు పోటీ కనిపిస్తోందా? కక్ష, పగ, గర్వం, కపటం మొదలైనవి ఆయనలో ఎప్పుడూ లేవు కదా. మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకెందుకు సోదరా? అందరికంటే గొప్పగా ఉండాలంటే క్రీస్తుల పరిచారం చేయగలగాలి. నిన్ను నీవు గొప్పగా అనుకునే మనస్తత్వం నుండి బయటకొచ్చి అనురాగంతో నీకంటే గొప్పగా నీ సహోదరుని ఎంచగలిగే ప్రవర్తన నీకుండాలి. సమాధానపడి సహోదర ప్రేమను చాటి ఐకమత్యంతో దుష్టుని కుతంత్రములను కూడా నీవు జయించగలగాలి. నిజముగా దేవుని ప్రేమను అర్థం చేసుకుని ఆ ప్రేమను నీ సహోదరులకు పంచగలగాలి. ఎందుకంటే విశ్వాసము నిరీక్షణ కంటే శ్రేష్టమైనది ప్రేమయే గదా. నిజమే, ప్రేమ అనేది క్రియలన్నిటిలో అతి కష్టమైనది. కానీ అది ఎంతటి మనిషినైనా మార్చగలిగినది అని తెలుసుకో. దైవజ్ఞానముతో నిజముగా నిండినవారు ప్రేమను చూపుటలో సఫలులవుతారు. ఆ జ్ఞానం తమలో ఫలించని వారు మాత్రమే ప్రేమించలేక మేమే జ్ఞానులమని ఉప్పొంగుతారు. ఒకవేళ నీవు వాక్యమంతా తెలిసిన పరిపూర్ణ విశ్వాసివైనా కూడా, బీదల పోషణ కొరకు నీ ఆస్తి అంతయు దానముగా ఇచ్చినా కూడా ప్రేమ చూపకుంటే నీవు అపరాధివే. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ లేని నిష్ఫలుడవే. కపట సహోదరుని హృదయాన్ని బద్దలు కొట్టాలంటే నీ ప్రేమే ఒక ఆయుధం. తోటి సహోదరునికి బుద్ధి చెప్పాలంటే ప్రేమతో కూడిన నీ క్రియలే ఒక గుణపాఠం. మరణమంత బలవంతమైన ప్రేమతో పాతాళమంత కఠోరమైన ఈర్ష్యను కూడా జయించొచ్చని తెలుసుకో సోదరా. క్రూరుడైన సహోదరుని యొక్క క్రోధాన్ని సైతం మృదువైన నీ మాటతో చల్లార్చు సోదరా. అందుకే నిష్కపటమైన సహోదర ప్రేమతో హృదయపూర్వకంగా క్షమించు. సత్యము నుండి తొలగిన సహోదరుని తిరిగి సత్యము వైపు మళ్లించు. దారి తప్పి భక్తిహీనతకు చోటిచ్చి గుంటలో పడిన సహోదరుని నిజమైన స్నేహితుడవై విడువక ప్రేమించు. వ్యాజ్యమాడు సహోదరుని మిత్రభేదమును మాన్పి వాని తప్పిదములు దాచిపెట్టి ప్రేమను వృద్ధి చేయడం నికి ప్రయత్నించు. తన బ్రతుకును మార్చుకునుటకు నీవే మరొక అవకాశాన్ని అనుగ్రహించు. తప్పు జరిగినప్పుడు సరిదిద్దు, ఒంటరిగానున్నప్పుడు గద్దించు. వినని ఎడల ఇద్దరు ముగ్గురు సహోదరులు ఎదుట, ఆ తరువాత అవసరమైతే సంఘము ఎదుట సరిచేయ ప్రయత్నించు. ఒకవేళ నీ సహోదరుడు దుష్ట సంబంధి అయి ఎంత చెప్పినను విననివాడైతే చివరి వరకు ప్రయత్నించు. తరువాత అన్యునిగా ఎంచు, దేవునికే అతనిని అప్పగించు. కానీ నీవు మాత్రం ఏ విషయములోనూ పాపానికి చోటివ్వకుండా జీవించు.